పరిమళ సుమములతో అర్చన చేయుదము మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము స్తుతి స్తోత్రములతో నైవేద్యములతో కనుడగు దేవుని కొలిచెదము స్తుతి స్తోత్రములతో నైవేద్యములతో కనుడగు దేవుని కొలిచెదము రండి రండి కోయిల స్వరములతో రండి రండి స్వాగత గీతం పాడెదము రండి రండి కోయిల స్వరములతో రండి రండి స్వాగత గీతం పాడెదము అబ్రహాము దేవుని మదిలో స్మరింతము ఇశ్రాయేలు దేవుని హృదిలో ధ్యానింతుము అబ్రహాము దేవుని మదిలో స్మరింతము ఇశ్రాయేలు దేవుని హృదిలో ధ్యానింతుము రవిచంద్ర తారలు పశు పక్షి ప్రాణులు రవిచంద్ర తారలు పశు పక్షి ప్రాణులు పర్వతలోయలు సంకీర్తన చేయగా హృదయం ధ్యానం ఆనంద గీతం పాడెదము దైవం జీవం అంజలి గీతం పాడెదము రండి రండి కోయిల స్వరములతో రండి రండి స్వాగత గీతం పాడెదము రండి రండి కోయిల స్వరములతో రండి రండి స్వాగత గీతం పాడెదము పిత పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక క్రీస్తునాథుని యందు ప్రియులారా ఈ దివ్య బలి పూజను ప్రత్యేకించి దివ్యవాణి టీవీ దాతలందరి కోసం వారి అవసరాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. అదే సమయంలో ప్రత్యేకించి ఈరోజు హైదరాబాద్ అగ్రమేత్రాసనం జగద్గిరిగుట్ట విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న శ్రీమతి వెన్నా గ్రేస్ రెడ్డికి దేవుని దీవెనలు, మంచి భవిష్యత్తు, ఆయురారోగ్యాలు మరియు దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా సింగారెడ్డి ట్రీజా, వెన్నా కార్తీక్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం జగద్గిరిగుట్ట విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న శోభకు దేవుని దీవెనలు, కుటుంబంలో ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు జ్ఞానము మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా గాది అరుణ్ రెడ్డి, శోభ, క్రిస్టీలియన్ రెడ్డి, పాల్ స్టీవెన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అంకిత్కు వివాహం నిశ్చయమైనందున దేవుని కృతజ్ఞత తెలియచేస్తూ దేవుని దీవులు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుతూ అంకిత్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం సెయింట్ జోసెఫ్ విచారణ బెట్టినా అంతోనియా లూర్దమేరీ కమలకు దేవుని దీవెనలు, మంచి భవిష్యత్తు, ఆయురారోగ్య భాగ్యాలు మరియు దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియ తేజారెడ్డి, సింగారెడ్డి ఆశ, మౌనిక, మహేష్ రెడ్డి,
अल्फोंसा जोजरेड्डी सुजाता मरियु कुटुंब सभ्युलु समर्पिस्तुन्नारु। गुंटूर मैत्रासनं पन्नूर विचारण దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా వీరి కుటుంబంలో దేవుని దీవెన నిండుగా ఉండాలని వీరి ఉద్యోగాలను దేవుడు ఆశీర్వదించాలని పోలిసెట్ జోసెఫ్ మరియా రాణి బాలశౌరి యాంటనీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు। హైదరాబాద్ అగ్రమేత్రాసనం గోల్కొండ విచారణ అమెరికాలో నివసిస్తున్న పోతిరెడ్డి రోహిలా రెడ్డికి ఉద్యోగం దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు మరియు పోతిరెడ్డి డిలెక్స్ హాస్టల్లో నివసిస్తున్న పిల్లలందరూ ఆయురారోగ్యాలతో జ్ఞానము దేవుని దీవెనలు వారికి దయచేయమని పోతిరెడ్డి ప్రతాప్ రెడ్డి సుశీలా రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు। ఆదిలాబాద్ మెత్రాసనం కాగజ్ నగర్ విచారణ జగదీశ్వరి సిఏ ఎగ్జామ్ పాస్ అయినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తనకు మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని మరియు రామకృష్ణ షుగర్ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని జగదీశ్వరి ఎం రామకృష్ణ ఎం రాజశేఖర్ సూర్య భానుమతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు। విజయవాడ మెత్రాసనం తేలప్రోలు విచారణ దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా సరిపల్లి ఇజ్రాయేల్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు మరియు వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ పిల్ల వినకుమార్ సునీత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు। నల్గొండ మెత్రాసనం పాటిగడ్డ విచారణ శ్యామల లూయిస్ రెడ్డి పద్మారాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానం దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు మరియు వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు। ఖమ్మం మేత్రాసనం ఖమ్మం నార్త్ విచారణ దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు మరియు వీరి తలంపులు నెరవేరాలని అమర్లపూడి సునీల్ కార్తీక్ చిన్నప్ప లూర్దిమేరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు। హైదరాబాద్ అగ్రమేత్రాసన సెయింట్ జోసెఫ్ విచారణ కీర్ శేషుల్ తుమ్మా తెరేసమ్మ గారి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థంగా ఆమెకు ఆత్మ శాంతి దేవుడు చేకూర్చాలని తుమ్మా విజయ నిర్మల శౌరీధర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు। ఈరోజు అల్ఫోన్స్ లిగోరి గారి పండుగను మనం కొనియాడుతున్న ఈ సమయంలో అల్ఫోన్స్ లిగోరి గారు మనందరికీ తెలిసిన విధంగా రిడెంప్టరిస్ట్ ఫాదర్స్ ఫౌండర్ ఆ సభని వారు కనుగొన్నారు। వీరు ఎక్కువగా దేవుని స్వార్తలో నిమగ్నమై ఉంటారు। అయితే వీరు వ్రాస్తున్నారు దేవుడు మనల్ని అనాది నుంచి కూడా ఆది నుంచి నిత్యకాలం నుంచి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు। ఆ ప్రేమ కొద్దీ కొన్ని వస్తువులను మనకి ఇచ్చాడు, కానీ ఈరోజు ఆ వస్తువులను ఇచ్చిన ఆ దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభుని మన్నించమని క్షమించమని కోరుతూ మరొకసారి ఆ దేవుడు మన కోసం ఎన్ని వస్తువులు ఇచ్చినా ఆయన ఇంకా ఎక్కువగా ఇవ్వాలని తన కుమారుణ్ణే ఇచ్చి ఇదిగో ఈ దివ్య బలి పూజలో ఆ కుమారుని మనం పొందబోతున్న ఈ సమయంలో ఒకసారి మన పాపాన్ని ఆ ప్రభువుకు సమర్పించుదాం। సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములకు కొంచెం ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకుంటున్నాను। సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక। ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము। ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ శ్రీ సభ నుండి కొంగ్రొత్త పుణ్యాత్ములను ఎందరినో రూపొందించుచున్నావు. మేము పునీత అల్ఫన్సు అడుగు జాడల్లో నడుచుచు అతడు ఆత్మల రక్షణ పట్ల చూపిన ఉత్సాహమును మేము కూడా కలిగి జీవించదముగాక. ఈ విధముగా స్వర్గమందు అతని సొంతమైన బహుమతులను మేము కూడా పొందగలిగినట్లు నీ కృపను అనుగ్రహించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును. మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను నిరంతరము బాధలను అనుభవింపనేలా నీవు తిరిగి వత్తువేని నిన్ను మరలా స్వీకరించి నా సేవలో చేర్చుకుందును. యిర్మీయా గ్రంథము
పదిహేనవ అధ్యాయము పదవ వచనము మరియు పదహార వచనం నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు. యిర్మీయా ఇట్లా అనుకొనెను, నేను ఎంతటి దౌర్భాగ్యుడను, తల్లి నీవు నన్నేల కంటివి, నేను ప్రతి వానితో వివాదముకు దిగి తగువులాడవలసి వచ్చను, నేను ఒకనికి అప్పియలేదు, ఒకని నుండి అప్పు తీసుకోలేదు, అయినను ప్రతివాడు నన్ను శపించువాడే, నీవు నీ పలుకులను నాకు వినిపింపగా నేను వానిని భుజించి తిని. దేవుడవు సర్వశక్తిమంతుడవైన ప్రభు, నేను నీ వాడను కనుక నీ వాక్కులు నాకు ఆనందము కలిగించను, నా హృదయముకు ప్రమోదము చేకూర్చను, నేను ఆనందమున ఓలలాడు వారితో కలియలేదు, వారి సంతోషమున పాల్గొనలేదు, నీ ఆజ్ఞలకు బద్ధుడనై ఒంటరిగా ఉంటిని, నీవు నా ఎదను కోపముతో నింపితివి, నేను నిరంతరము బాధలు అనుభవింపనేలా నా గాయము చికిత్సకు లొంగదేలా మానదేలా, నీవు నాకు వేసవిలో వట్టిపోవుటచే నమ్మదగినదిగా నుండునది వంటి వాడయ్యదవా. నా మాటలకు ప్రభు ఇట్లనెను, నీవు తిరిగి వత్తువేని నేను నిన్ను మరలా స్వీకరించి నా సేవలో చేర్చుకుందును. నీవు నికృష్ట భావములు విడనాడి ఉదాత్తమైన సందేశము చెప్పెదవేని నేను నిన్ను మరల నా ప్రవక్తగా చేసుకుందును. అప్పుడు ప్రజలు మరల నీ వద్దకు వత్తురు, నీవు వారి యొద్దకు వెళ్ళనక్కరలేదు, నేను నిన్ను ఈ ప్రజలకు లొంగని ఇత్తడి ప్రాకారముగా చేయుదును, వారు నీతో పోరాడుదురు గాని నిన్ను గెల్వజాలరు, నేను నీకు తోడుగా నుండి నిన్ను రక్షింతును, దుష్టుల నుండి నిన్ను కాపాడుదును, దౌర్జన్యపరుల నుండి నిన్ను సంరక్షించుదును, ఇది ప్రభువైన నా వాక్కు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు నేను ఆపదలో చిక్కినప్పుడు నాకు ఆశ్రయమైతివి, ప్రభు నేను ఆపదలో చిక్కినప్పుడు నాకు ఆశ్రయమైతివి, దుష్టుల నుండి నన్ను ఆదుకొనుము, నరహంతకుల నుండి నన్ను సంరక్షింపుము, వారు నా ప్రాణములు తీయటకు పొంచి ఉన్నారు, నేనెట్టి పాపము కానీ అపరాధము కానీ చేయకున్నను నిష్కారణముగా బలాఢ్యులు ఏకమై నన్ను ఎదిరించుచున్నారు. అందరూ ప్రభు నేను ఆపదలో చిక్కినప్పుడు నాకు ఆశ్రయమైతివి, ప్రభు నేను ఆపదలో చిక్కినప్పుడు నాకు ఆశ్రయమైతివి, నా వలన ఎట్టి తప్పు లేకునను వారు నా మీదికి ఎత్తి వచ్చుటకు సంసిద్ధులగుచున్నారు, నన్ను స్థిర ప్రేమతో చూచు దేవుడు నా చెంతకు వచ్చునుగాక, నేను నా శత్రువుల పతనమును కన్నులారా చూతునుగాక. అందరూ ప్రభు ప్రభు నేను ఆపదలో చిక్కినప్పుడు నాకు ఆశ్రయమైతివి, నాకు ఆశ్రయమైతివి, ప్రభు జనులు ఆ దుష్టులను విస్మరింపక మునిపే నీవు వారిని సంహరింపము, మాకు రక్షా కవచమైన ప్రభు నీ బలముతో వారిని చల్లా చెదురు చేసి నాశనము చేయము. అందరూ ప్రభు ప్రభు నేను ఆపదలో చిక్కినప్పుడు నాకు ఆశ్రయమైతివి, నాకు ఆశ్రయమైతివి. నన్ను పిలిచిన స్వరము, నన్ను కలిసిన వరము, నీవే నీవే నన్ను పిలిచిన స్వరము, నన్ను కలిసిన వరము, స్తుతి గాన సంపద నిన్ను చేరాలని నాదీన మనసు నీవే చూడాలని, ప్రయాసతో ప్రయాణమై తిని
నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన వరము ఏదిగులు నాకుండదు నీ చెలిమి నాకుండగా కన్నీరే నాకుండదు నీతోడు నాకుండగా ఏదిగులు నాకుండదు నీ చెలిమి నాకుండగా కన్నీరే నాకుండదు ప్రతి కీడు తప్పించు పరిశుద్ధ గ్రంథం నా కరకే పంపవయ్యా ఏ చోటనైనా ఏ పల్లెనైనా నీ పలుకే బంగారమా ఏనయ్యా నీవే నీవే నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన వరము నీవే నీవే నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన వరము ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మత్తయి సువార్త అధ్యాయము 13 వచనాలు 44 నుంచి 46 వరకు పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొనెను ఇంకను పరలోక రాజ్యము ఆనిముత్యాలు వెదకు వర్తకుని వలె ఉన్నది ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యాన్ని కనుగొని వెళ్ళి తనకున్నదంతా అమ్మి దానిని కొనెను ఇది క్రీస్తు సువిశేషము సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడును గాక మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు లంక బిందెల్లో దాచబడిన ధనం అప్పుడప్పుడు మనకి న్యూస్ పేపర్లో కూడా వస్తూ ఉంటాయి వార్తలు లంక బిందెల్లో అది ఇది అని చెప్పేసి పూర్వకాలంలో ధనాన్ని విలువైన విషయాలని విలువైన వస్తువులని భూమిలో దాచిపెట్టేవాళ్ళు ఇప్పటిలాగా ఆ రోజుల్లో బ్యాంక్ లాకర్స్ కానీ ఇవన్నీ ఉండేవి కావు అందుకే మనం లంక బిందెల్లో చాలామంది ధనాన్ని దాచిన దాఖలాలు చూస్తూ ఉంటాం ఈరోజు క్రీస్తు ప్రభు అంటాడు దైవరాజ్యాన్ని లంక బిందెల్లో దాచబడిన ధనంతో పోలుస్తూ ఉన్నాడు మరి ప్రియ సహోదరి సహోదరులారా యోబు అంటాడు 22:22-23 వచనాల్లో దేవుడే నీ బంగారం అయితే దేవుడే కనుక నీ బంగారం అయితే
ఆయన యందు నీవు ఆనందిస్తావు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీ బంగారమా అంటే ఈ లోకంలో ఉత్తమమైనది దేవుడు అని నీవు నమ్ముతున్నావా? అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే ఎక్కువగా ఆనందాన్నిచ్చేది దేవుడే అయితే దేవుడి కోసం నువ్వు వెతకాలి. ధనం కోసం వెతుకుతాం, అలాగనే పూర్తి అంకిత భావంతో దేవుని కోసం వెతకాలి. మరి దేవుణ్ణి వెతకడంలో నీవు మీనమేషాలు లెక్కిస్తున్నావా? నేను ఈరోజు ఒక కథ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక రాజుకి నలుగురు భార్యలు ఉండేవాళ్ళు. ముందు నాలుగవ భార్యతో మొదలు పెడదాం. నాలుగవ భార్య చాలా రాజు ప్రేమించాడు, చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఈ లోకంలో ఉన్న వజ్ర వైఢూర్యాలన్నీ ఆమెకి పొదిగాడు. అన్ని మేలిమి వస్తువులనే ఇచ్చాడు ఈ రాజు. ఇక మూడవ భార్య ఉంది, ఆమెని తనతో పాటు అన్ని దేశాలను కూడా తిప్పాడు. అందరికీ పరిచయం చేశాడు, అందరికీ ఆ భార్య గురించి తెలుసు. అయితే రాజు హృదయంలో ఒక భయం ఉండేది, ఈ భార్య ఎప్పటికైనా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమో. ఇక రెండవ భార్య చాలా నమ్మదగిన వ్యక్తి. రాజు తన బాధపడ్డప్పుడల్లా కూడా తన బాధల్ని ఆ రెండవ భార్యతో చెప్పుకునేవాడు. ఆ భార్య భరించేది రాజుని. ఇక మొదటి భార్య ఉంది చూడండి, ఆమె చాలా విశ్వాసపాత్రాలు. రాజుగారి యొక్క ఆరోగ్యం ఆమె చూసుకునేది, రాజ్యాన్ని పట్టించుకునేది రాజుగారి పేరు మీద. అయితే ఈ ముగ్గురు భార్యల్ని రాజుగారు ప్రేమించాడు, కానీ ఈ భార్యను మాత్రం ప్రేమించలేదు. రాజు పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అయితే రాజు వృద్ధాప్యం వచ్చి తన అవసాన దశలో ఉన్నప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను కదా, నాతో పాటు ఎవరు వస్తారు చివరిదాకా, నేను ఒంటరి వాడినేనా? అప్పుడు నాలుగవ భార్యను పిలిచి అడిగాడు. మీకు తెలుసు కదా, వజ్ర వైడూర్యాలన్నీ పొదిగిన ఆ భార్యను పిలిచి అడిగాడు, నేను ఎంతో నిన్ను ప్రేమించాను కదా, నాతో వస్తావా అని. ఆ భార్య అన్నది, నేను రానుగాక రాను. మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేసింది. చాలా బాధపడ్డాడు రాజు, మనసు వేదన పొందింది. ఇక మూడవ భార్య అడిగాడు రాజు, నువ్వైనా వస్తావా నాతోటి అని. ఆ భార్య చెప్పింది, జీవితం చాలా అందమైంది, నువ్వు చచ్చిపోగానే నేను ఇంకొకరితో వెళ్ళిపోతాను, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఇక రెండవ భార్య దగ్గరకు వచ్చాడు. ఆ భార్య తన నిస్సహాయత వ్యక్తం చేసింది, ఇప్పటిదాకైతే నేను నీకు సహాయం చేయగలిగాను, కానీ ఇప్పుడు మాత్రం నేను ఏ సహాయము నేను చేయలేని పరిస్థితి, నీతో పాటు సమాధి దగ్గరకు వస్తాను కానీ ఆ తర్వాత నేను రాలేను అని చెప్పింది. ఇక రాజుగారు చాలా కుంగిపోయాడు. ఈ సమయంలో ఒక స్వరం వినపడ్డది, ఎవరి స్వరమో తెలుసా? మొదటి భార్య. ఈ విధంగా వినపడ్డది, నేను నీతో వస్తాను ఎందాకైనా ఎక్కడిదాకైనా. రాజుగారికి కనిపించింది తర్వాత అస్థిపంజరంలా ఉంది ఆ భార్య, ఎందుకంటే రాజుగారు ఎప్పుడు పట్టించుకోలేదు. రాజుగారు బాధపడ్డాడు, నేను నిన్ను బాగా చూసుకోవాల్సి ఉంది, చూసుకొని ఉండాల్సింది, కానీ నేను నా వయసులో నేను ఎప్పుడు కూడా నిన్ను చూసుకోలేదు, కానీ నువ్వే నాతో వస్తానంటున్నావు ఎక్కడిదాకైనా, సమాధి ఆ సమాధి ఆవల దాకా కూడా వస్తానంటున్నావు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, జీవితంలో అందరికీ నాలుగు భార్యలు ఉంటారు. నాలుగవ భార్య ఎవరో కాదు, మన శరీరం. మన శరీరానికి ఎంత చేసినా అది చివరికి మట్టిలో కలిసిపోవలసిందే, ఇక్కడ వదిలిపెట్టిపోవలసిందే. మూడవ భార్య మన సంపద. ఎంత సంపాదిస్తావు, ఎంత కావాలి నీకు,
నీ ఆస్తి అంతస్తు ఆస్తులు అన్నీ కూడా ఇతరులకు వెళ్తాయి. అన్నీ వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. ఇతరులకు చెందుతాయి, నీతో రావు. రెండవ భార్య మన కుటుంబం. నీ కుటుంబం, నీ భార్య, నీ బిడ్డలు, నీ స్నేహితులు వీళ్ళంతా నీతో కష్టాల్లో పాలు పంచుకుంటారు. కానీ ఆ తర్వాత సమాధి దాకా మాత్రమే రాగలుగుతారు. కానీ సమాధి దగ్గరకు వచ్చిన తర్వాత గుడ్ బై చెప్తారు, నీతో రాలేరు. కేవలం ఒక్క భార్య, అది ఎవరు? మన ఆత్మ. నీ ఆత్మ, నా ఆత్మ, మన ఆత్మ. కానీ ఈ ఆత్మ విషయం మనం పట్టించుకోవడం లేదు. సంపదలకై మనం పట్టించుకోవడం లేదు. లోక సుఖాల కోసం ఈ ఆత్మను పట్టించుకోవడం లేదు. కానీ చివరికి ఎక్కడికైనా వచ్చేది మన ఆత్మే, మనతో వచ్చేది మన ఆత్మే. కాబట్టి ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇప్పుడే దాన్ని పోషించు, ఇప్పుడే దాన్ని దానికోసం వెతుకు, దాన్ని పెంచు, నీలో దానిని ఆస్వాదించు. దేవుని సింహాసనానికి ముందు మనతో వచ్చేది మన ఆత్మ, నిత్యకాలం మనతో ఉండేది మన ఆత్మ. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు అంటాడు, నీవు దేన్నైనా పెట్టి అది నీవు వెళ్ళని అనుకుంటే, బంగారం అయితే దాన్ని ఏ వెల పెట్టైనా కొంటావా? అంటే దేనికైనా సిద్ధమేనా? ఏ త్యాగానికైనా సిద్ధమేనా? దేన్ని వదులుకోవడానికైనా ఈ ఆత్మ కోసం నువ్వు సిద్ధమేనా? అందుకే అంటాడు, నువ్వు వెతుకుతూ ఉన్నావు. దేనికోసం వెతుకుతున్నావు? ముత్యం. ముత్యం అంటే విలువైనది, అదే ఈ ఆత్మ. మనం వెతకాలండి. నీవు సంపాదన కోసం వెతుకుతావు, అన్నిటి కోసం వెతుకుతావు, కానీ ఆత్మ కోసం వెతుకుతున్నావా? వెతకాలి. అందుకే ప్రభు అంటాడు, వెతకండి మీకు దొరుకును, వెతకండి మీకు దొరుకును. మీరు ఏం వెతకాలి? ఆత్మను వెతకాలి. అవసరమైతే అన్నీ అమ్మాలి, అవసరమైతే ఏది పోగొట్టుకునైనా దాన్ని కొనాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వెతికే పనిలో ఉన్నావా? చక్కగా ఒకసారి ఇంటికి వెళ్ళి దివ్యవాణి టీవీ చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో ఉన్నట్లయితే మీరు ఈ వాక్యాన్ని చదవండి. ఒక గుడ్డివాడు వెతుకుతూ ఉంటాడు. తను వెతికే వస్తువు తన కాలికి తగిలిందనుకొని ఆనందపడతాడు. అదేవిధంగా ఆ గుడివాడు ఆ వెతికే సమయంలో ఎంతో ఫోకస్, అంటే ఎంతో ఏకాగ్రతతో ఆ పని చేస్తాడు. మరి నీవు దేవుని వెతికే విషయంలో ఏకాగ్రత ఉందా? సమయం ఉందా? మనస్సు పెడుతున్నావా? ఒకసారి ఆలోచించు. సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతా అమ్మి అది కనుగొంటే ఆ పొలాన్ని కొంటాడు. అంటే అన్నిటికంటే విలువైంది అది. ఇంకొకటి, ఆ వర్తకుడు విలువైన ముత్యాన్ని కనుగొని వెళ్ళి తనకు ఉన్నదంతా అమ్మి, అంటే దేన్నైనా పోగొట్టుకోవడానికి సిద్ధం కానీ దాన్ని మాత్రం పోగొట్టుకోవడానికి సిద్ధం కాదు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు, నీ నలుగురు భార్యల్లో ఏ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావు? ఒకసారి ఆ ప్రభు సింహాసనం ముందు నువ్వు నిలబడినప్పుడు నువ్వు జవాబు ఇవ్వడానికి సిద్ధమైన భార్యను మాత్రమే ప్రేమించు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువ, మా పావన జనకులు పరిశుద్ధ తండ్రి ఫ్రాన్సిస్ పోప్ గారిని, మేత్రానులను, ముఖ్యంగా మా దివ్యవాణి టీవీ పోషకులైన తెలుగు కథోలిక పీఠాధిపతులందరినీ, ప్రత్యేకించి ప్రతి గురువును కూడా ఆశీర్వదించండి. ఈ లోకంలో ప్రభువ అన్నిటికంటే విలువైనది మీరు అని చెప్పి, మీ రాజ్యం అని చెప్పి బోధించే శక్తిని వారికి దయచేయండి. దాన్ని చూపెట్టే బాధ్యతను వారు గుర్తించి అహర్నిశలు కూడా ఈ దైవరాజ్యం కోసం పాటుపడే విధంగా అల్ఫోన్స్ లిగోరి గారి మనస్తత్వాన్ని బిడ్డలకు దయచేయమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా సెలవిచ్చిన నలుగురు భార్యలు, కానీ మనతో వచ్చేది మొదటి భార్య మన ఆత్మ.
ఈరోజు పుణ్యత అల్ఫోన్స్ లిగోరి గారి జీవితాన్ని మేము మననం చేసుకున్నప్పుడు దేవుడు మా కోసం అన్నీ కూడా వస్తువులు తయారు చేశాడు. చివరికి అవేమీ సరిపోనట్టుగా తన కుమారుడైన నిన్ను ఇచ్చాడు. ఎంతగానో ప్రేమించాడు. మరి మేము నిన్ను అన్నిటికంటే ఉత్తమమైనదిగా భావించి, విలువైనదిగా భావించి, దాచబడిన ధనం కోసం మేము వెతికే భాగ్యాన్ని మాకు దయచేయండి, వెతికే సమయాన్ని ఇవ్వండి. ప్రభువ, మీతో పాటు జీవించే శక్తిని, సహాయాన్ని మాకు దయచేయండి. పరలోక విషయాల్లో మేము ఆసక్తి కనబరిచే విధంగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈరోజు ప్రత్యేకించి దివ్యవాణి టీవీ దాతలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభు, ఈ దివ్యవాణి ఒక ఆధ్యాత్మిక వేదిక. ఆధ్యాత్మికతను ప్రభు దైనందిన జీవితంలో మీ దైవదర్శనం కలిగించే వేదిక. ఈ వేదికను ఆశీర్వదించి దీనికోసం అహర్నిశలు పనిచేసే వారందరిని ఆశీర్వదించండి. ప్రత్యేకించి ప్రభు దాతలను దీవించండి, వారి అవసరాలను తీర్చండి. వారి జీవితాల్లో ప్రభు అన్నిటికంటే ఎక్కువగా వారి ఆత్మను ప్రేమించే దిశగా ఈ దివ్యవాణి టీవీ ప్రభావాన్ని కావించి ఎన్నో ఆత్మలను మీ చెంతకు చేర్చుకునే విధంగా మేము మా వంతు చేసే భాగ్యాన్ని దయచేయమని, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన మనవుల్ని మౌనంగా ప్రభువుకి విన్నవించుకుందాం. ఈ మా మనవులన్నింటిని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల అపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించిన గాక. ఓ ప్రభువా, పునీత అల్ఫన్స్ ఈ పరమ రహస్యములను కొనియాడి వాటి ప్రభావముతో అతని జీవితాన్ని ఒక పవిత్ర బలిగా నీకు అర్పించెను. ఆ విధముగానే మమ్ము కూడా నీ పవిత్రాత్మ శక్తితో నింపము. మా హృదయములను స్వర్గపు దివ్యాగ్నితో ప్రజ్వరిల్లా కరుణించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞతావందనాలు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఎందుకరని శ్రీ సభకు పునీత అల్ఫోన్స్ లిగోరి గారి పండుగను ఆనందంతో కొనియాడే అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితాన్ని మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో ఎదుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగు చేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరతము మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హొసానా ప్రభు నామమున వేంచియు వారు ధన్యులు మహోన్నతమున హొసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పాన్ని అందుకొని కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రాన్ని అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయడం. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణాన్ని ఉత్థానాన్ని స్మరించుచు జీవాన్ని వసగి అప్పము రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖములచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులు చేయము. ఉత్థానముగుదమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరించము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలి అయిన మరియమాతతోను, నీతిమంతుడు ఆమె భర్త పునీత జోసెప్ గారితోను, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పునీతులందరితోనూ మాకు నిత్యత్వంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
సహోదరి సహోదరుడా, గమనించు ఒకసారి, నీతో వచ్చేది నీ ఆత్మ, నీతో ఉండేది నీ ఆత్మ, దేవుని చంతకు తీసుకువెళ్ళేది నీ ఆత్మ. ఈ సమయంలో ఏ ప్రభు అయితే మనల్ని సృష్టించి మనకు సకలాన్ని దయచేశాడు, ఏ ప్రభు అయితే ఇంకా ఇవ్వాలన్న ఉద్దేశంతో తన కుమారుణ్ణి ఇచ్చాడు, ఆ ప్రభువే, ఆ కుమారుడే మన మధ్యకు రాబోతూ ఉన్న ఈ సమయంలో. శరీర రక్తాలు ఆత్మ దైవత్వంతో రానున్నాడు కాబట్టి రెండు చేతులు పైకెత్తి ఆయన ఆహ్వానించిన ఈ జీవితంలోనికి ఆనిముత్యం కోసం వెతికే బిడ్డగా ఆహ్వానించు. నీవు వెతికే బిడ్డగా ఆయన కనుగొన్న విధానంగా ఆహ్వానించు, అప్పుడు నీ జీవితం మారిపోతుంది. విలువైన ఆ ప్రభువే నీతో ఉండగా నీ జీవితం విలువైనదిగా మారిపోతుంది. నీ జీవితంలో విలువలేని వాడువైతే, నీ జీవితంలో నీకు అంతా దూరంగా ఉన్నట్లయితే ఒకసారి ప్రభువును ఆహ్వానించు. రెండు చేతులు పైకెత్తి ఆ ప్రభు ప్రార్థన మనం పరలోక ప్రార్థన జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం కావలసిన మాయన్నము మాకు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధనయందు ప్రవేశింపనొక కీడులో నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షించుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నానని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువ, మా పాపములను లెక్కించక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపాలను పరిహరించని ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనందరము ధన్యులము. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత తనువుగా మారిన ఈ వేళ
మాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ జీవాహారం ప్రేమాహారం మాకు పంచువేళ జీవాహారం ప్రేమాహారం మాకు పంచువేళ నేనే పరవశించువేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర పునీత అల్ఫన్సును పరమ ప్రసాదమును గూర్చి బోధించువానిగాను విశ్వసనీయమైన సేవకునిగాను నీవు ఎన్నుకొంటివి. నీ విశ్వాసులు ఈ ప్రసాదమును తరచుగా స్వీకరించినట్లును తాము స్వీకరించిన నిన్ను సన్నుతించునట్లును అనుగ్రహించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం.